వద్ద ఏమొద్దు, కాల్ చేయకండి. ఎవరో కజ్జికాయ వస్తున్నాడు, వచ్చాడా? ఏమే నిరంజన్, చెప్తే ఏడుస్తారు కానీ ట్రోల్స్ చేయడమే ఒక పని, మన పని. మళ్ళీ అది చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. ఏ కత్తినో శ్రీరెడ్డినో తీసుకుంటే టీఆర్పీ అయినా వస్తుంది. వచ్చాడా? ఏమయ్యా నిరంజన్, కెమెరా ఆన్ చేసుకో. హాట్ టాపిక్స్, రన్నింగ్ టాపిక్స్, ఆల్ టాపిక్స్ మీ ముందుకు తెచ్చేది మన టెక్ అండ్ టీవీ. సో ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ ట్రోల్ పేజ్ అడ్మిన్, ఆయన పేరే నిరంజన్, పేరేంటయ్యా? శివ పప్పల. శివ పప్పల గారు చెప్పండి. సో ఇప్పుడు మీరు ఇంత నిష్ఠ దరిద్రంలో పుట్టి ఒక ట్రోల్ పేజ్ అడ్మిన్ ఎలా అయ్యారు? దరిద్రానికి అసలు మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా అండి? అంటే నేను చిన్నప్పటి నుంచి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయడం ఎప్పటి నుంచి? మేడం కొంచెం గ్యాప్ ఇవ్వండి, మేడం గ్యాప్ ఇస్తే అందులో ఒక దూరి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటయ్యా ఏడు ఎక్కువ చేస్తున్నాడు, తీసేద్దామా? మేడం ప్లీజ్ మేడం తగలడు. బేసిక్ గా దరిద్రానికి ట్రోల్ పేజ్ అసలు సంబంధం లేదండి. ఇక్కడ ఇక్కడ పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఎవరంటున్నాను, బేసిక్ సెన్స్ ఉండదండి. రాసేటప్పుడు పులి స్టాప్లు కామాలు నేను అన్ని రాసేటప్పుడు పులి స్టాప్లు కామాలు పంచేసిన ఒకటి ఏడుస్తుంది, నేను రాసేటప్పుడు అన్ని పెడతాను. డివైడ్ చేయమని అర్థం, ఎవరండి ఇది కొట్టింది? డివైడ్ చేయమని అర్థం. చేసే మూడు ఆ ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. నిరంజన్ గారు తగలబెట్టండి సార్. ఓకే సార్, నెక్స్ట్. ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్, మీ నెక్స్ట్ క్వశ్చన్, 2018లో మీ ప్రయాణం ఎలా జరిగింది? 2017 ఎండింగ్ లో డైవర్షన్ అంటి బీకామ్లో ఫిజిక్స్, డబ్బులు ఉరికే రావు. ఈ మహానుభావులు వెళ్ళిపోయిన తర్వాత 2018ని ఎంత కొత్తగా ఎలా స్టార్ట్ చేయాలరా బాబు అని సందిగ్ధంలో ఉన్నాను. ఆ సందిగ్ధంలో ఉండగా అప్పుడు వచ్చాడండి గద్దవాళ్ళ బిడ్డ. ఇంత ఉంటాడు, ఏంటాడు, నువ్వెవ్వనువో నా తెలియదు. ఏంటిది రామ్ గోపాల్, నువ్వెవ్వనువో నా తెలియదు, ఎక్కడికైనా వచ్చినా మరి ఎట్లాంటి ఏమనుకున్నా దమ్ముంటే మా ఊరికి రారా. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా కొత్తపల్లి మండలం పినపల్లి గ్రామం రారా. ఇలా వచ్చాడండి. అప్పటి నుంచి మాకు జనవరి మొత్తం ట్రోల్స్ అసలు లోటే లేదనుకోండి, ఎవరిని సెటైర్ అయినా సరే ఈయన వాడుకున్నాడు. గద్వాల్ బిడ్డ తప్ప మాకు జనవరిలో ఇంక వేరే థాటే లేదు. బా మీమ్సే మీమ్స్ అండి జనవరి అంతా. ఏందయ్యా నిరంజన్, ఏంటి గొడవ మనకి? మేడం సరే, ఇంకా ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి ఆ పిల్ల పేరు ఏంటరా? ఫిబ్రవరి నెల పిల్ల పేరు ప్రియవారి. అసలు అమ్మాయి ఎవరికైనా తెలుసండి? మా ఓడు నైట్కి నైట్ మీమ్స్ వేసి సింగిల్ నైట్ స్టార్ట్ చేశాడు. అసలు అమ్మాయి ఏం చేసిందండి, ఇలా కొట్టింది, ఇలా పెట్టింది, ఇలా పెట్టింది. సారీ. బేసిక్గా మూడు పోట్ల మాకు మూడు మీమ్స్ పడుతూనే ఉన్నాయి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. ప్రభాసు ప్రియ వారియర్, మహేష్ బాబు ప్రియ వారియర్, సమంత ప్రియ వారియర్. అలా చేసుకుంటూ వెళ్తుంటే మాకు మీమ్స్కి అసలు లోటే లేదనుకోండి. చెప్పాలంటే ఫిబ్రవరి నెలలో వ్యాలంటైన్స్ డే కంటే ప్రియ వారియర్ ఫేమస్ అయింది. ఏమండి జలస్ ఫీల్ అవుతున్నారా? ఇక మార్చి నెలకు వచ్చేసరికి ఆడి పేరు తిరుపతికొండ, ఆడి పేరేంట్రా తిరుపతికొండ అనుకుంటాడు. థానోస్. థానోస్ ఆడే మనిషిని బాబు రాళ్ళు కోసం కూడా వాడతాడు. చిచ్చిచ్చా అలాంటి మనిషిని ఎక్కడ చూడలేదు నేను, ఇచ్చిన గుడికలా వచ్చేసుకుంటాడు. చెప్పు. అది రామ్ చరణ్ వివియా ట్రైలర్ చూపించక చూపించకపోతే ఎట్లా? ఏ మనం చేసేది అదే కదా, మేం చేసుకో. రామ్ చరణ్ యాంగ్రీ ఐస్ ఫీస్ టు ద ఫ్యాన్స్. రాసుకో రాసుకో, దిస్ సీన్ విల్ బ్రింగ్ టీయర్స్ టు ద ఆడియన్స్. అబ్బా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇయర్ డ్రమ్స్ వైల్ వాచింగ్ దిస్ సీన్ ఇన్ థియేటర్స్. లక్ష లైకులు వేసుకో చెప్తా, కారణం దీని మీద మేము వేసుకో. ఆఫ్టర్ రంగస్థలం అనదర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రామ్ చరణ్. నిరంజన్ నీకేమైనా బుద్ధి ఉందా? చూడకుండా మేమ్లేంట్రా గాడిదా. ఇంక ఏప్రిల్కి వచ్చేసరికి ఐపీఎల్ సీజన్. అబ్బో మా ట్రోల్ పేజ్లకి పండగే పండగ. ఈ సాల కప్పు నందే, రోజుకి 100 మీమ్స్ వేసాం. డౌట్ ఉంటే మా పేజ్ చూసుకోండి. ఏమండి ఈవిడ అర్థంలో అద్దుకోవడం అయిపోతే మొదలెడదామని చూస్తున్నా. నన్ను లెచ్చగొత్తుకో, నన్ను లెచ్చగొత్తుకో, నన్ను లెచ్చగొత్తుకో. నువ్వు నమ్మరు, మేమంతా ఇదే మేము చేసామండి. ఎవరు ఏం పని చేసినా సరే నన్ను లెచ్చగొత్తుకో, ఇదే మేము చేసాం అన్నా. మన చెప్పు తెలుసుకుందావు రా అమ్మా. బైరెడ్డే భయం వస్తుందయ్యా నాకు.
మా కమెంట్స్కి వచ్చే రియాక్షన్స్ ఇలా ఉంటాయండి. ఇక జూన్ జిల్లా విషయానికి వస్తే బిగ్ బాస్ సమయం రాత్రి 9:30 అని మొదలవుద్దండి. 16 మంది ఉంటారు, ఒక్కొక్కడు ఒక పులిహేర గేడు. ఒకటి వచ్చి బుజ్జి టింగ్ టింగ్ నా నారదముడు ఎలా ఉంది అని ఒకరు అంటారు. ఒకరు వచ్చి అంటారు. ఒకరు వచ్చి దిస్ ఈస్ అకార్డింగ్ టు ద లా అని ఒకరు అంటారు. ఇంకొకరు వచ్చి వాట్ ఇంకొకటి వచ్చి పరపర పరప పర పరపర పరప పర కోసనే ఉంటాడు. కమలాస్ గారు రియాక్షన్ చూడాలి పాప, ఏం చేయాలి అర్థం కాక ఆదం దగ్గర మొహం పెట్టారు. చెప్పండి. హలో సూర్య గారు, మీ పేరు చెప్పండి. రెగ్యులర్ కలర్. హలో సూర్య గారు, ఇది ఇప్పుడు మన స్టూడియోలో శివ పాపాల గారు ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఆడేవాడు నిరంజన్ గారు తగలేటాడు సార్ మామని కాల్చి వద్దండి, తీసేయండి ప్లీజ్, మూడ్ లేదండి తీసేయండి. ఇంకా ఆగస్ట్కి వచ్చేసరికి దేవుడు లెజెండ్ మోహన్ బాబు గారు ఆయన మిమ్మల్తో గడిచిపోయింది అనుకోండి. ఏ వద్దురా కొడతావు ఎందుకు రా, చేస్తా చేస్తా. రే మీ అమ్మగారిని చంపేసి దట్ మీన్స్ You kill my wife. She is not your mother. She is my wife. Kill her. And again he will call. Ayya, don't so many like this. Only once. For sir. Jamala Ganesh Maharaj ke! Ain't it wrong simple? Ante, manam memes atla ne sunga na. Sir, le idu konna maranam ga. Enaku konja water vanda. It's not water. It's water. 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 No, no, no. It is the R has to roll in my. Edo or thagala pettanne. Water. 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 సెప్టెంబర్ చూసుకుంటే స్లోగానే నడిచింది అనుకోండి. కౌశల్ బిగ్ బాస్ విన్ అవడం, హైదరాబాద్లో 10K రన్ కౌశల్ అదే అలా నడిచిపోయింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం అక్టోబర్, అప్పుడు వచ్చాడండి మా దేవుడు, మా కులదైవం, మా బండ్లన్న. కావాలంటే మీరు మా రూమ్కి టైం వేస్ట్ చేయాలి సార్. ఆయన ఫోటో ఉండబోతారు నడవే సార్. మాకు రేపు పొద్దున్న వరకు ట్రంప్ తో ఫోటో దిగింటూ తెలుసా. ఇంకోటి బండ్లా గణేశనే నేను తెలంగాణ రాష్ట్ర మాకి నీళ్లు కావాలి, మాకి రోడ్లు కావాలి, మాకి దోమలు కావాలి. నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు, నీకు ఇంటర్వ్యూ స్పెల్లింగ్ వచ్చా రాదు, నీకు మీమ్ స్పెల్లింగ్ వచ్చా రాదు. అయినా సరే నేను ఎడిటర్ చేశా. ఏమనుకున్నావు నువ్వు? ఎంపీ కవిత మా అక్క కావాలంటే అడ్రస్ చెప్తాను, అది రాసుకో. మాధాపూర్ మామూలు ఉండదు. ఆడికేమి రాకపోయినా సరే మాకు మాత్రం లక్ష్మి పిలిచాడండి. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావు తెలియదు కానీ. డిసెంబర్ వచ్చేసరికి ఎందరో మహానుభావులు. ఫస్ట్గా మన బిల్డప్ బాబాయ్, ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు, ఒక్క నిమిషం ఆగునివి, పితికితే పెరిగి వచ్చేయాలంతే. మామూలుగా ఉండదు, మామూలు ఉండదు. ఇంకా తర్వాత వచ్చి లోకులు కాకులు ఆంటీ గారు. మరి లోకులు కాకులు అమ్మ అమ్మ అని చెప్పింది, నేను ఎవరో ఫోన్ చేశారు, అమ్మ నువ్వు నైట్కి వస్తావని అడిగారు, ఆ లోకులు కాకులు కాబట్టి పట్టించుకోలే. ఈ రోజుకి ఇట్లా పొద్దున్న చరణ్ మా అల్లుడికి ఇట్లా కాల్ చేసిండు, అత్త నువ్వు ఎట్లున్నావు అని అడిగిండు. నేను చెప్పిన అల్లుడు నేను మంచిగానే ఉన్నా, మా అన్న ఎట్లుండు అని అడిగిన. సరే అత్త నేను ఉంటా, నేను తర్వాత చేస్తా అని చెప్పి పెట్టేసిండు షూటింగ్లో ఉన్నా అని. తర్వాత మళ్ళీ గంట పోయినాక మా అన్నగారు చిరంజీవి గారు కాల్ చేసిర్రు, చెల్లెమ్మ ఎట్లున్నావు అని అంటే, నేను అన్న అన్న నేను చాలా మంచిగా ఉన్నా అన్న, మీరెట్లున్నారు, వదిన గారు ఎట్లున్నారు అంటే అని అడిగిన. అడిగినాక చెల్లి నువ్వు చెల్లెమ్మ నువ్వు నైట్కి వస్తావు అని అడిగారు. లోకులు కాకులు కాబట్టి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ముఖ్యత మనం మిస్ అవుతున్నాం. ఆవిడెవరో తెలుసా? మా అక్క, మా మంచి లక్ష్మి అక్క. ఏ డిక్షనరీలో లేని పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. ఆ పదం ఏంటో తెలుసా? ఐ వాంట్ టు నేర్ దిస్ వే. సో మరి ఇలా ఎందరో మహానుభావులతో మా 2018 చాలా హ్యాపీగా సాగిపోయింది. ఇలాంటి ఇంకొందరు మంది మహానుభావులతో 2019 కూడా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ, నిరంజన్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్! యాక్షన్! ఏం చేయమనుకుంటున్నాను? దిస్ సీన్ విల్ బ్రింగ్ టీర్స్ టు దిస్ సీన్ విల్ బ్రింగ్ టీర్స్ టు ద ఆడియన్స్ అన్నా. మన మాకి నీళ్ళు కావాలి, మాకి అలా చెప్పిన తర్వాత నీళ్ళు దోమలు అయిపోయిన తర్వాత మీ అమ్మగారిని చంపేసి నవ్వుతున్నాడు రాడు. శివ పప్పల ఆడేవాడు, శివ పప్పల ఆడేవాడు అన్నాక రైస్ పై నీ పేరే అయ్యన్నా. ఎందుకు రాజ్ 15 డిగ్రీస్ అమ్మా ఖరాబ్ అవుతుంది నాకు, నువ్వు 15 డిగ్రీస్ అవి చెప్పకు.
అరే చెప్తుంటే అనిపించుకోవేమన్నా. ఏమైందిరా నీకు? ఏమైంది చలి పెడుతుంది, ఏమైతుంది చలికాలంలో చలి పెట్టదా? ఇప్పుడు 2018లో మీ ప్రయాణం ఎలా జరిగింది? బేసిక్గా 2017లో కజ్జికాయలు అమ్ముతూ ఉండేవాడిని, 2018కి వచ్చేసరికి మడత కజ్జాలు అమ్ముకోవాల్సి వచ్చింది. కట్రారే సూపర్. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కిందనే గంట ఉంటుంది, గంట కూడా కొట్టండి. అలాగే మా సబ్స్క్రైబర్లందరికీ కూడా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.